ఈ లాసా సంస్థలో నేను 8 సంవత్సరాలు ప్రిఫర్ జాయిన్ అయ్యాను. 108 రూపాయలు కదా అని జాయిన్ అయ్యాను. నా జీతంలో అప్పుడు 30,000-40,000 రూపాయల జీతం ఉండేది. నా ఫ్రెండ్ ఒకరు మల్లేశ్వరరావు గారు, గదిలి మల్లేశ్వరరావు గారు, మా భజన గురువు గారు, అతను నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్ఫూర్తితో నేను సుమారు 50,000 రూపాయల వరకు ఈ సంస్థ ద్వారా నేను ఇవ్వగలిసాను. నేను కనీసం 5,000 రూపాయలు కూడా నేను ఇవ్వలేను నాకున్న పరిస్థితులను. కానీ ఈ సంస్థ ద్వారా 50,000 రూపాయలు సుమారుగా నేను వీళ్ళ పేదవాళ్ళకి, కడుపు పేదవారులకి, భర్త చనిపోయిన ఇద్దరికి, తర్వాత ఏమీ లేని వాళ్ళ 4-5కి, వీళ్ళందరికీ ఉన్న పూర్తిగా పూర్తి పీపుల్, ఆ రోజు భోజనం కూడా కష్టం వాళ్ళకి, అలాంటి వారికి సార్ చెప్తే వెంటనే 15,000, 12,000, 18,000 ఒకరికైతే కాలు ఇరిగిపోయింది. పాపం ఆ అమ్మాయికి, వాళ్ళ ఆవిడకి ఎవరికి ఆధారం లేదు, కాలు ఇరిగిపోయింది. ఎవరు ఇస్తారు డబ్బులు? 16,000 రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేశారండి వారికి. ఈ జన్మలో ఎవరు రుణపడి ఉంటాం? ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి సాయం చేశారు. మన ద్వారా భగవంతుడు ఎవరు కూడా డైరెక్ట్గా సాయం చేయండి, ఎవరో ఒక రూపంలో సాయం చేస్తాడు. అలాగే మన భరద్వార రూపంలోన ఇంతమంది ఫ్యామిలీస్కి, మన రూపంలోన ఇంతమంది ఫ్యామిలీస్కి అతి తక్కువ, మనకు వచ్చిన దాంట్లో అతి తక్కువ అమౌంట్తో వాళ్ళందరికీ సేవ చేసి వారి మనల్ని ఈరోజు పొందుతున్నానండి. ఎంత గ్రేట్ సొసైటీ ఈ ప్రపంచంలోనే ఒకటి ఉందనని, ఒకటి లేదని, ఇంత మంచి సొసైటీ మరొకటి లేదని నేను మీకు తెలియజేసినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. అలాగే ఇక్కడ వచ్చిన అందరూ గర్వపడాలండి. నేను కనీసం 2 నెలలకి ఒకళ్ళు ఇద్దరిని జాయిన్ చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళందరూ సాటిస్ఫై అవుతుంటారు. ఈ విషయం, ఇది అవకాశం ఇచ్చినంత వరకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్న పద్యం మీకు తెలియజేస్తానండి. ఇది మన పూర్వీకులు నృసింహ శతకంలో రాశారండి. ధరణిలో 1,000 ఏండ్లు తనువు నిల్వగబోదు, ధనము ఎప్పటికీ శాశ్వతంబు కాదు, ధారాసుతాదులు తన వెంట రాబోరు, వృచులు మృతిని తప్పింపలేరు, బల పరాక్రములేవి పనికిరావు, బంధుజాలంబు నీ వెంట రాబోరు, ఘనముగా నీ వద్దను ధనము ఉన్నను గాని, ధనము ఘనముగా నీ వద్దను ధనము ఉన్నను గాని, గోసి మాత్రం వైన గొనిసిపోవు, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే ఈ పద్యం ద్వారా మేము చెప్పాలంటే మనం ఇది వీని పొల్ల కూడా పట్టుకెళ్ళాం. మనకి ఎంత ధనం ఉన్నా సరే, ఎంత కోటి చూడైనా సరే, కాబట్టి ఇలాంటి మన దాతృత్వమైన సంస్థలో జాయిన్ అయ్యి 10 మందికి జాయిన్ చేసి మన ఈ కార్యక్రమాన్ని, ఈ ఫౌండేషన్ అభివృద్ధిలో తీసుకురావాలని నా చిన్న కోరిక. మనందరూ తీస్తారని నా మనవి చేస్తూ నమో Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.